సింహపురి యూత్ సంబంధించి నాలుగో మైల్ దగ్గర ఉన్నటువంటి ధరంతొప్పు కాలనీలో 11 రోజుల పాటు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఈ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా నిత్యం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపానికి రావడం, పూజలు నిత్యం జరగడం, అందులో భాగంగా ఈరోజు మన భూపతి గారు కానీ, సురేంద్ర గారు కానీ, అలాగే మన మధుసూదన్ రావు గారు కానీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి 108 మంది దంపతులకి కుంకుమ పూజతో పాటు ఆ రోజు కార్యక్రమం చేయడం, తద్వారా అక్కడ ఉన్నటువంటి వచ్చిన భక్తులందరికీ కూడా వెండి కాయిన్స్ అలాగే జాకెట్స్ సంబంధించిన అన్నీ కూడా ఈరోజు వాళ్ళందరికీ ఇవ్వడం అన్నది నిజంగా మంచి సుపరిణామం. ఏదేమైనా 11 రోజుల పాటు ఈ యొక్క వినాయక చవితి మహోత్సవానికి సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వేళ్ల మీద మాత్రమే మనం లెక్క పెట్టగలం. అతి తక్కువ రోజులు పెట్టి స్వామివారిని నిమజ్జనం చేస్తారు, కానీ 11 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సహకారంతో ఈ సింహపురి యూత్ ఏదైతే ఉందో వాళ్ళు చేయడం అన్నది నిజంగా ఒక ఆదర్శమైనటువంటి పరిణామం. ఆ దేవుని ఆశీస్సులు అలాగే ఈ జిల్లా ప్రజలందరి మీద కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన భూపతి గారు కానివ్వండి, అలాగే సురేంద్ర, అలాగే మధు గారు, మరి వారి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆహ్వానించిన దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చంద్రశేఖర్ మాన్ దేశాయ్యాన్ని